ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే ముందుగా గుర్తొచ్చేది వాలంటీర్ల వ్యవస్థ ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం అందించే పథకాలు సంక్షేమ పథకాలు దానికి సంబంధించి అర్హులైన వాళ్ళకి అందించే సొమ్ము విషయంలో పూర్తిగా వాలంటీర్లే కీలకం కానీ వాలంటీర్ల ద్వారా ఎంత మంచి పేరు వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేయడాన్ని పక్క రాష్ట్రాలు పక్క దేశాలు సైతం మెచ్చుకున్నాయి తాజాగా మొన్న చూస్తే ఆస్ట్రేలియాలో కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారంట అక్కడ ఓకే ఇది చూసి ఏర్పాటు చేశారా వాళ్ళకు ఓన్గా వచ్చిందనేది పక్కన పెడితే ముందు ఏర్పాటు చేసింది మన రాష్ట్రంలోనే కాబట్టి ఖచ్చితంగా దీన్ని అక్కడ ఫాలో అయ్యారు అనేది కూడా అక్కడ ఉన్న తెలుగు ప్రజలు చెబుతున్నమాట అయితే ఇటువంటి నేపథ్యంలో ఎంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మే మంచి పేరు వచ్చిందో చాలామంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించారు ఈ వాలీర్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ వాళ్ళు చేసే కొన్ని ఆకతాయ పనుల వల్ల ఖచ్చితంగా వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అయితే ఇక్కడ వాలంటీర్లు అందరినీ ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు ఎవరైతే అడ్డదారులు దొక్కుతున్నారు ఎవరైతే పర్సనల్గా వ్యక్తిగత ఇబ్బందులు క్రియేట్ చేసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళని ఇమీడియట్గా మరి అటువంటి వాళ్ళని ఏరి పారేయాలి అంటే దీనికి సంబంధించి ఏమన్నా మళ్ళీ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా అనేది ఇప్పుడు తెర మీదకు వస్తున్న సందేహాలు కారణం ఏంటంటే ఇటీవల మనం చూసాం వాలంటీర్ల గాతుగాలు పెరిగిపోతున్నాయి అనడానికి చాలా నిదర్శనాలే చూసాం మన మధ్యన ఒక బాలికను గర్భవతి చేసి పంచాయతీ పెట్టాడు ఒక వాలంటీర్ కలకలం రేపింది ఆ తర్వాత ఒక వ్యక్తి మొన్న నేను కూడా చేశాను పిచ్చని డబ్బులన్నీ తీసుకొని దాదాపు డెబ్బై ఎనిమిది వేలంతో అక్కడ నుంచి పారిపోయాడు అనంతపురంలో ఎక్కడో దానికి సంబంధించి ఆ గ్రామ సెక్రటేరియట్ అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలో ఒక దారుణం చేసి చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం వొద్దుల నాగుపల్లిలో ఒక వాలంటీరు ఒక ఫిర్యాదుదారుడిపై అంటే ఆ వాలంటీర్ సక్రమంగా పనిచేయట్లేదు అని చెప్పి ఆల్రెడీ ఆ వాలంటీర్ మీద గతంలో కూడా ఫిర్యాదులు అందాయంట ఇప్పుడు తాజాగా మరొక ఫిర్యాదు ఎప్పుడైతే చేశారో ఆ ఫిర్యాదుదారుణ్ణి ఆ వాలంటీర్ ఇంటికి పిలిచి లైట్లు ఆర్పి మరీ అతని మీద కత్తులతో దాడి చేసి గాయపరిచాడు అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న సంఘటన నిజంగా అంటే సచివాలయంలో తన మీద ఫిర్యాదు చేశాడనే ఒకే ఒక్క కోపంతో అర్ధరాత్రి రాత్రి రాత్రి ఫోన్ చేసి ఇమీడియట్గా రమ్మండం వాలంటీర్ ఫోన్ చేశాడు కదా ఏ అవసరం అని చెప్పి తనొచ్చాడు వచ్చాడు మాటా మాటా పెరగడం అది వాగ్వాదం దాకా వెళ్ళడం ముందుకే తను ప్రిపేర్డ్గా ఉన్నాడు కత్తిలు పెట్టుకుని ఇమీడియట్గా లైట్లు ఆఫ్ చేసి ఆ బాధితుడిని వచ్చిన ఆ ఫిర్యాదుదారుని శుభ్రంగా కత్తులతో పొడిచాడు ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇప్పటికే వాలంటీర్ మీద రెండుసార్లు ఫిర్యాదులు ఉన్నాయని కూడా స్థానికులు చెబుతున్నారు అయితే అధికారులు పట్టించుకోలేకపోవడం వల్లే తన ఆగడలేలాగా శృతిమించిపోతున్నాయి రోజు రోజుకని అంటే ఇటువంటి వాళ్ళ వల్ల ఎందుకు వ్యక్తిగత ద్వేషాలు వ్యక్తిగత కక్షలకు ఎందుకంటే వాలంటీర్ జాబ్ అనేది ఓకే వాళ్ళే చాలామంది వాలంటీర్లు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు మేము సేవ కోసం చేస్తున్నాం సేవ చేస్తున్నాం ప్రజలకి ప్రజా సేవ చేస్తున్నాం నిజంగా మేము కష్టపడే కష్టానికి ప్రభుత్వం ఇచ్చే జీతం కూడా ఎక్కువేం కాదు అనేది చాలామంది చెప్పిన సందర్భం ఓకే వాళ్ళు అద్భుతంగా పనిచేస్తే వాళ్ళ పనితీరుకు తగ్గట్టుగా జీతాలు పెంచే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది ఎప్పటి నుంచో చెబుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పట్టించుకుంటున్నారు వాలంటీర్లు ఎలా కష్టపడుతున్నారు ఏంటో అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఇటువంటి ఆగడాలు ఇటువంటి అరాచకాలకు పాల్పడడం వల్ల వాలంటీర్ వ్యవస్థ మీదే ఒక చెడ్డ పేరు వస్తుంది ఇంత ప్రతిష్టాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కదా ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దయచేసి వాలంటీర్లు విజ్ఞతతో వ్యవహరించాలి అలాగే ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళని ఏరిపారేయడానికి సంబంధించి ప్రక్షాళన చేయడానికి సంబంధించి ఏమన్నా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏమైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్